2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 151 ఎమ్మెల్యే స్థానాల్లో 22 ఎంపీ స్థానాల్లో ఊహించని స్థాయిలో విజయం సాధించింది. జగన్ పై ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండటంతో పాటు టీడీపీ పై ప్రజల్లో ఉండే వ్యతిరేకత వల్ల వైసీపీ ఈ స్థాయిలో విజయం సాధించడం సాధ్యమైంది. 2019 ఎన్నికల సమయంలో పలువురు సెలబ్రిటీలు వైసీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసిన సెలబ్రిటీలకు ఇప్పుడు సినిమా ఆఫర్లు లేకపోవడం గమనార్హం. వైసీపీకి సపోర్ట్ చేసిన వాళ్లకు టాలీవుడ్ ప్రముఖులు ఆఫర్లు ఇవ్వడం లేదా లేక ఆ సినీ ప్రముఖులే సినిమాలకు దూరంగా ఉన్నారా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. ప్రముఖ నటుడు పృథ్వీ 2019 ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత పృథ్వీకి పదవి దక్కినా కొన్ని కారణాల వల్ల పృథ్వీ ఆ పదవిని కోల్పోయారనే సంగతి తెలిసిందే. పృథ్వీకి ప్రస్తుతం సినిమాలలో అడపాదడపా పాత్రలు లభిస్తున్నా ఆ పాత్రలు పృథ్వీ స్థాయికి తగిన పాత్రలు అయితే కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరో ప్రముఖ నటుడు అలీకి కూడా గతంతో పోల్చి చూస్తే సినిమా ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. వైసీపీకి సపోర్ట్ చేయడం వల్లే అలీకి పవన్ సినిమాలలో కూడా ఆఫర్లు దక్కడం లేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. వైసీపీ అలీకి పదవి ఇస్తుందని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కావడం లేదు. గత ఎన్నికల సమయంలో మోహన్ బాబు కూడా వైసీపీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తుండగా ఆయనకు వైసీపీ నుంచి ఎలాంటి పదవి లభించలేదు. వైసీపీకి సపోర్ట్ చేసిన పోసాని కృష్ణమురళికి కూడా గతంతో పోల్చి చూస్తే అవకాశాలు తగ్గాయనే సంగతి తెలిసిందే. వైసీపీ సినిమా వాళ్లకు ఒక విధంగా అన్యాయం చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.